కేర్ అండ్ క్యూర్ హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారము. నేను డాక్టర్ ఎంఎన్ రాజు. డాక్టర్ రాజు సోమేపతి సూపర్ స్పెషాలిటీ క్లినిక్ అందించేటువంటి ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనము కరోనా వైరల్ డిసీజ్ అంటే కోవిడ్-19 దీని ప్రభావము గురించి తెలుసుకుందాం. ఇది ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క లక్షణాలని కనబరుస్తుంది. అయితే ఈ లక్షణాలు కొందరిలో తేలికగా ఉండి సింప్టమ్స్ లేకుండా రికవర్ అయినట్టయితే అవ్వగలుగుతున్నారు. మరికొందరు తీవ్రంగా దాని ప్రభావం వల్ల హాస్పిటలైజేషన్ అయ్యి అంటే ప్రాణానికి హాని కలిగించేటువంటి విధంగా మారుతున్నారు. అయితే ఇది ఏదైనప్పటికీ దీనికి ఇంతవరకు మందు కనుక్కోలేదనే విషయము మన డబ్ల్యూహెచ్ఓ కానీ మన డాక్టర్స్ కానీ సైంటిస్టులు కానీ చెప్తున్నటువంటి మాట వాస్తవం. ఇందులో మనం తెలుసుకున్నట్టయితే సాధారణంగా అందరిలో కనిపించేటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అది తీవ్రమైన జ్వరము, అలాగే దగ్గు, ఒక పొడి దగ్గు కావచ్చు లేక తెమ్ముడితో కూడుకున్న దగ్గు కావచ్చు, తర్వాత ఆయాసం. ఈ మూడు లక్షణాలు మాత్రం అందరిలో కనబడుతున్నవి. అయితే ఈ లక్షణాలు ఉన్నప్పుడు మనము అంటే ఏ రకమైన ఇది తీసుకోవాలి, అంటే దీన్ని నిర్ధారణ ఎలా చేసుకోవాలి, అంటే ఇది కామన్గా అందరిలో కనబడే లక్షణాలు కాబట్టి తర్వాత కొందరిలో ఇంకా కొన్ని డిఫరెంట్గా ఉండేటువంటి లక్షణాలను కూడా సైంటిస్టులు కానీ డాక్టర్స్ కానీ కనుక్కోవడం జరిగింది. అది కూడా డబ్ల్యూహెచ్ఓ నిర్ధారించినటువంటివి. అయితే అవి నొప్పులు, అంటే ఒళ్ళు నొప్పులు, తర్వాత నీరసము, తర్వాత అంటే వీక్నెస్ అయిపోవడం, తర్వాత గొంతుల మంట, విరేచనాలు, తర్వాత కొందరిలో కళ్ళు మంటలు, కొందరికి లూజ్ మోషన్స్, అలాగే కొందరిలో కళ్ళు మంటలు, తర్వాత ఇంకా కొందరిలో విచిత్రంగా అంటే రుచి వాసన కోల్పోవడం కూడా, ఇలాంటి లక్షణాలు కూడా కొందరు అంటే రికార్డ్ చెప్పడం జరుగుతుంది మనకు వచ్చిన పేషెంట్స్. అంతేకాకుండా రుచి వాసన కోల్పోవడంతో పాటు చర్మంపై కొందరికి దురదలు కూడా వస్తున్నాయి. ఆ దురదలు ఎలర్జిక్ లాగా, అంటే ఇది అంటే మొదట వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్కొక్క లక్షణము అంటే యాడ్ అవుతూనే పోతుంది. అంటే దీనికి మందు కనుక్కోబడలేదు, వ్యాక్సినేషన్ కూడా ఏమి లేదు. కాకపోతే దీనికి ముఖ్యంగా అంటే మన రోగ నిరోధక శక్తి ఒకటే దీనికి మార్గం అని చెప్తున్న క్రమంలో అయితే కొందరు ఈ తేలికగానే రికవర్ అవుతున్నారు, కొందరేమో సీరియస్ అవుతున్నారు. ఎందువల్ల అనేది ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం. అయితే దీంట్లో ఇంకా కొన్ని తీవ్రమైన వ్యాధి లక్షణాలు ఏముంటాయంటే శ్వాస ఇబ్బంది అవ్వడము, తర్వాత ఊపిరి అందకపోవడము, అట్లాగే ఛాతీ అదిమి పట్టినట్టుగా ఛాతీలో శ్వాస డిఫికల్టీ అయిపోయి ప్రాణానికి ఒకసారి మాట్లాడలేకపోవడం, ప్రాణానికి హాని కలిగించే విధంగా కూడా ఈ జబ్బు అనేది ప్రాణాంతకంగా కూడా మారుతుందని చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో మాత్రం హాస్పిటలైజేషన్, ఆక్సిజను, వెంటిలేటర్ ఇవన్నీ కూడా అవసరం పడుతుంది. అయితే ఒకటే జబ్బు ఏ ఇద్దరు వ్యక్తిలో ఒక రకంగా లేకపోవడానికి గల కారణం ఏంటి అనేది మనం ఇక్కడ ఆలోచించాలి. ఇక్కడ మన జీవన పరిస్థితులను బట్టి మనము అంటే డిఫరెంట్గా నో టూ ఇండివిజువల్స్ ఆర్ ఎలైక్, ఇక్కడ పర్సన్ టు పర్సన్ వాళ్ళ ఆలోచన విధానం కానీ, వాళ్ళ మైండ్ మెంటల్ స్టేటస్ కానీ, వాళ్ళ శారీరక మానసిక స్థితి కానీ, దారుఢ్యం కానీ లేదా రెసిస్టెన్స్ కానీ డిఫరెంట్గా ఉంటాయి. అది ఇక్కడ మనకి రోగ నిరోధక శక్తి పెంచుకోవడమే ముఖ్యమైన మార్గం. ఇప్పుడు హోమియోపతిలో ఏం చెప్తుంది అంటే ఇక్కడ రోగ నిరోధక శక్తి పెంచుకోవడం, ఎవరికైతే రోగ నిరోధక శక్తి ఉంటుందో వాళ్లకు ఈ వైరస్ ప్రభావం చాలా తక్కువ ఉంటుందని ఇక్కడ రుజువైంది. ఎందుకంటే మేము గత 5-6 నెలలుగా అంటే ఈ మెడిసిన్స్ వాళ్ళ మానసిక శారీరక స్థితిని బట్టి మేము మెడిసిన్స్ ఇస్తున్నాము. వాళ్ళు ఈజీగానే రికవర్ కాగలుగుతున్నారు. ఎవరికైతే అంటే దీంతో పాటుగా కొన్ని కోమార్బిడ్ ప్రాబ్లమ్స్ అంటే ఒబేసిటీ కావచ్చు, లేదా రీనల్ ఫెయిల్యూర్ కావచ్చు, లేదా హైపర్టెన్షన్, డయాబెటీస్, లేదా లివర్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉండి కొన్ని అంటే చాలా కాలం నుంచి కీళ్ళవాతం ఇలాంటివి ఉన్నవాళ్ళు చాలా కాలం నుంచి మందులు వాడినట్టయితే వాళ్ళకి ఈ కోవిడ్-19 యొక్క ప్రభావము తీవ్రంగా ఉంటుందని మేము గమనిస్తున్నాం. ఎందుకంటే వీరు ఆల్రెడీ మెడికేషన్ మీద ఉంటారు కాబట్టి వాళ్ళ రోగ నిరోధక శక్తి కొంత సన్నగిల్లి ఉంటుంది.
దానివల్ల ఈ వైరస్ ప్రభావం వాళ్ళపైన ఎక్కువ ఉంటుందని మనం ఇక్కడ గమనించవచ్చు. అయితే ఇక్కడ హోమియోపతి వైద్య విధానంలో ఏం చేస్తుందంటే, హోమియోపతి వైద్య విధానం యొక్క ముఖ్యమైన ఉద్దేశము రోగనిరోధక శక్తిని పెంచడం. పెంచడం అంటే వాళ్ళకు అంటే వాళ్ళ మానసిక శారీరక స్థితిని మేము అంటే తెలుసుకొని వాళ్ళకి సంబంధించిన మెడిసిన్ అనేది మేము ఇవ్వడం జరుగుతుంది. దాంతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. రోగనిరోధక శక్తి పెరగడం వల్ల వాళ్ళకి అంటే సింప్టమ్స్ తక్కువ తగ్గిపోవడంతో పాటు వాళ్ళకి అయితే ప్రమాదకరమైన పరిస్థితి 100% రాకుండా ఈజీగా అంటే పాజిటివ్ ఉన్నప్పటికీ అతి సాధారణమైన సింప్టమ్స్ తోటే వాళ్ళు బయటపడే అవకాశం ఉంటుంది. ఇది మేము మా ప్రాక్టీస్లో రోజు మేము గమనిస్తున్న విషయం. అట్లాగే దీనికి కొన్ని డ్రగ్ మన మెడిసిన్స్ కూడా, హోమియోపతికి మెడిసిన్స్ కూడా అంటే హోమియోపతిలో అన్నిటికీ ఒకే రకమైన మెడిసిన్స్ ఉండవు. అంటే వాళ్ళ వాళ్ళ స్వభావాన్ని బట్టి వాళ్ళ వాళ్ళకు మెడిసిన్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో నేను చెప్పేది ఏంటంటే, మందులు ఇప్పటివరకు కనుక్కోబడలేదు, కానీ కొన్ని మందులు అంటే సిమ్టమాటిక్గా ఇవ్వగలుగుతున్నారు అలోపతికల్లి. ఒకవేళ వెంటిలేటర్ కానీ ఆక్సిజన్ కానీ ఒకవేళ అవసరం పడితే వాళ్ళు మేనేజ్ చేసి పేషెంట్ యొక్క ప్రాణాన్ని కాపాడడంలో చాలా మనం సిస్టంల మీద ఆధారపడుతున్నాం. మనం ఆ పరిస్థితికి రాకుండానే మనంగా కాపాడుకోవచ్చు అనేటువంటి నేను ఇచ్చే సలహా ఏంటంటే, మీరు అంటే ఫస్ట్ సింప్టమ్స్ అపేర్ కాగానే మీకు మీరుగా ఐసోలేట్ అయిపోండి. ఐసోలేట్ అయ్యి మీరు అంటే రోజు మనం నేచర్కి సంబంధించినటువంటి ప్రిన్సిపుల్స్ ఏవైతే ఉన్నాయో అంటే నేచర్ ప్రిన్సిపుల్ పాటించడం వల్ల కనీసం మన ఆరోగ్యాన్ని మనం స్థిరంగా ఉంచుకున్న వల్ల అవుతాం. అంటే రోజు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడము, తర్వాత వేళకి టైంకి భోజనం చేయడము, తర్వాత ప్రశాంతంగా అంటే ఎక్కువసేపు రెస్ట్ తీసుకోవడము, ఆ తర్వాత మానసికంగా ఆందోళనకరమైన విషయాలను వినకపోవడము, చూడకపోవడము, ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే మనకు ప్రశాంతంగా ఉంటుంది. మనం రోగ నిరోధక శక్తి కనీసం అప్పటి నుంచైనా రీజనరేట్ అయ్యి అంటే చిన్న చిన్న విషయాలకి భయభ్రాంతులు అయిపోయి ఆ పక్క వాళ్ళకి వచ్చిందని లేదా కరోనా వల్ల వీళ్ళు చనిపోయినారని లేదా కరోనా వల్ల వాళ్ళు సీరియస్ అయినారని ఇలాంటి వార్తలు వినడం వల్ల కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తి కావచ్చు లేదా కరోనాకు సంబంధించి ఫ్యామిలీ వాళ్ళు కావచ్చు భయభ్రాంతులకు గురి అయిపోయి వాళ్ళు ఒక రకమైన భయానికి గురయ్యే పరిస్థితి ఉంటుంది. ఈ భయం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ మానసిక స్థితి తగ్గిపోయి వాళ్ళ రెసిస్టెన్స్ అనేది పడిపోతుంది. అయ్యో నాకు కరోనా వచ్చింది, నాకు కూడా అదే పరిస్థితి వస్తుందేమో అనేటువంటి ఒక స్థితికి వెళ్ళిపోవడం వల్ల ఆటోమేటిక్గా మనకి మైండ్లో నెగిటివ్ హార్మోన్స్ అనేవి సీక్రెట్ అయ్యి నెగిటివ్ సజెషన్స్ వచ్చి మనం ఉన్న ఫలంగా మనకి ఏమవుతుందంటే ఆరోగ్యాన్ని క్షీణించేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి నా సజెషన్ ఏంటంటే, ఈ టీవీలో వచ్చేటువంటి వాట్సాప్లో వచ్చేటువంటి ఈ కరోనా వల్ల వీళ్ళు ఇట్లా జరిగింది, వీళ్ళకి ఇట్లా జరిగింది అనేటువంటి సమాచారాన్ని మనం ఎంత తక్కువగా చూస్తే అంత మంచిది. అట్లాగే రోజువారీగా యోగా కానీ మెడిటేషన్ కానీ చేసుకొని మన మనస్థైర్యాన్ని ఆరోగ్యాన్ని మెరుగుపరచుకునే దిశలో మనం రోజు కానీ పాటించినట్టయితే మనకు మానసికంగా స్థైర్యం పెరుగుతుంది. మనకు బాడీలో రోగనిరోధక శక్తి పెరగడంతో వైరస్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పుడు దాంతో పాటుగా హోమియోపతిలో కొన్ని అంటే ఒక ఫ్యామిలీలో ఎఫెక్ట్ అయినప్పుడు ఆ ఫ్యామిలీ పర్సన్కి దానికి సంబంధించిన సిమ్టమాటిక్ మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. హోమియోపతిలో అంటే సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ సిమ్టమ్స్ బట్టి వాళ్ళకి మందు ఇవ్వడంతో పాటు ఆ ఫ్యామిలీలో అంటే ఎవరికైతే రాకుండా ఉన్నారో వాళ్ళకు ఇమ్యూన్ బూస్టర్ అనే మెడిసిన్, వాళ్ళకి ఎఫెక్ట్ అవ్వకుండా వాళ్ళ రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి ఇమ్యూన్ బూస్టర్ అనేటువంటి మెడిసిన్ కూడా ఇస్తున్నాం మేము హాస్పిటల్స్లో. హోమియోపతిక్ హాస్పిటల్స్లో దాదాపు అందరు డాక్టర్స్ ఇస్తున్నారు. అట్లాగే మీరు ఎఫెక్ట్ అయ్యింది, దాని లక్షణాలు మీకు జ్వరము, దగ్గు, అలసట, నీరసము లేదా అంటే ఆయాసము ఇట్లా ఉంది అనుకున్నప్పుడు, మీకు మీరుగా టెంపరేచర్ ఉందనుకున్నప్పుడు మీకు మీరుగా ఐసోలేట్ అయిపోయి మీ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయడం కూడా మీ బాధ్యత. మీరు ఐసోలేట్ అయిపోయి మీకు ఒక రూమ్లో ఉండి మీకు సంబంధించినటువంటి పనులు మీరు చేసుకోవడము, దాంతో పాటు హోమియోపతికి మెడిసిన్స్ మీరు అంటే వాడినట్టయితే మీరు దానికి సంబంధించి కొన్ని అంటే ఒక్కొక్క లక్షణానికి ఒక్కొక్క మెడిసిన్ ఉంటుంది హోమియోపతిలో. ఇప్పుడు ఇమ్యూన్ బూస్టర్గా మేము జనరల్గా ఆర్సనికల్ 30లో ఇస్తున్నాము. అవి వారానికి ఒకసారి 3 డోసేజ్లు, వారానికి ఒకసారి ఒక 4 వారాలు వాడాల్సి ఉంటుంది. అది కాకుండా ఇప్పుడు జ్వరము, దగ్గు, ఆయాసము ఇట్లాంటి దాహం ఉన్నట్టయితే ఇలాంటి వాళ్లకు బ్రయోని అనేటువంటి ఒక మెడిసిన్ ఇస్తున్నాం.
అది కూడా వారానికి ఒకసారి ఒక 4 వారాలు వాడినట్టయితే ఉపశమనం ఉంటుంది, తగ్గుతుంది బాగా. అట్లా కాకుండా ఒళ్ళు నొప్పులు, తర్వాత నీరసము, జలుబు, భయము, రెస్ట్లెస్నెస్, ఫిజికల్ మెంటల్ రెస్ట్లెస్నెస్ ఇలాంటివి ఉన్నట్లయితే రూస్టాక్స్ అనేటువంటి మెడిసిన్, అది కూడా టంగ్ కోటింగ్ ఉంటుంది, వాసన రుచి తెలియదు వాళ్ళకు, అలాంటి వాళ్ళకు రూస్టాక్స్ అనేటువంటి మెడిసిన్, లేదా పాస్పరస్ అనేటువంటి మెడిసిన్స్ కూడా వాళ్ళకు చలి ఎక్కువ, నీళ్లు బాగా తాగుతారు, చల్లటి పదార్థాలు కోరుకుంటారు వాళ్ళు, వాళ్ళకు కూడా రుచి వాసన కోల్పోయినటువంటి వాళ్ళకి పాస్పరస్ అనేటువంటి మెడిసిన్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఆర్సెనికల్ అనేటువంటి మెడిసిన్ కూడా వీళ్ళు వేడి పదార్థాలే కోరుకుంటారు, వేడి నీళ్లు, వేడి పదార్థాలు తినడం ఇష్టపడతారు, చలి తట్టుకోలేరు, చల్లటి అంటే నీళ్ళు చాలా తక్కువ తాగుతారు, తాగినప్పుడల్లా కొంచెం తాగుతారు, అలాగే లూజ్ మోషన్స్, వామిటింగ్ సెన్సేషన్ కూడా వీళ్ళకు ఉంటుంది, వీళ్ళకు చాలా భయం ఎక్కువ, అంటే ఈ చాలా భయస్థులు వీళ్ళు. ఇలాంటి లక్షణాలు ఉంటే ఆర్సెనికల్ అనేటువంటి మెడిసిన్ వాళ్ళకు ఉన్న స్టేజ్ని బట్టి, అంటే మొదటి రోజా లేక వారం రోజుల తర్వాత 14 డేస్ తర్వాతని బట్టి దానికి మందు సెలెక్ట్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ రకంగా హోమియోపతిలో చాలా మెడిసిన్ లాస్ట్ స్టేజ్లో ఉన్నవాళ్ళు తీవ్రమైన శ్వాస సంబంధించి లక్షణాలు ఉండి శ్వాస తీసుకుంటే ఇబ్బంది అయ్యి ఛాతి నొప్పి, అంటే హాస్పిటల్ ఏషన్ ఉండే కండిషన్ వాళ్ళకు కూడా ఇంకా వేరే కార్బోవేజ్ అని క్యాంఫర్ అని ఇటువంటి మెడిసిన్స్, అంటే వాళ్ళ వాళ్ళ స్టేజ్ని బట్టి వాళ్ళ వాళ్ళ తీవ్రతను బట్టి హోమియోపతిలో మందు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ రకంగా హోమియోపతిలో చాలా మెడిసిన్స్ ఉన్నవి. మీరు కరోనా అనగానే భయపడిపోయి నీరసపడిపోయి మీరు ఆందోళన చెందే కంటే మీకు దగ్గర ఉన్నటువంటి హోమియోపతి అంటే ఒక క్వాలిఫైడ్ హోమియోపతిక్ డాక్టర్ దగ్గరకు సంప్రదించి మీరు కానీ హోమియోపతి మందు వాడుకున్నట్టయితే మీరు కరోనా విషయంలో 100%గా భయపడాల్సిన అవసరం లేదు. కరోనాను మీరు జయించవచ్చు. కరోనా అంత ప్రమాదకరమైనది కాదు, కానీ మనం జాగ్రత్త తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి కరోనా విషయంలో మీరు భయపడకండి. మీరు ఎక్కడున్నా కానీ హోమియోపతికి మెడిసిన్స్, ప్రివెంటివ్ మెడిసిన్స్గా వాడండి. ఆర్సెనిక్ అల్బం 30లో వారానికి ఒకరోజు మీరు ఒక 4-5 వారాల పాటు వేసుకున్నట్టయితే మీకు కరోనా వచ్చినప్పటికీ దాని లక్షణాలు ఉండవు, వచ్చినా దాని సంబంధించి ఇమ్మీడియట్గా మీకు ప్రభావం లేకుండా దాని అంటే ప్రమాదం లేకుండానే తగ్గిపోయే అవకాశం ఉంటుంది. మీరు కాకుండా మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేయండి ఆర్సెనిక్ అల్బం 30. మీరు ఎక్కడున్నా కానీ ఆ మెడిసిన్ తీసుకుని వారానికి ఒకసారి వాడుకోండి. అండి, మీరు భయపడాల్సిన అవసరం లేదు. కరోనా అంటే ఇప్పుడు అది తగ్గేది అనేది 100% తగ్గిపోతుంది, ఇంకా ఉండదు, ఇక పోయింది రాదు అనేది ఏమి ఉండదు. వచ్చే వాతావరణ మార్పు ద్వారా అది రొటీన్గా వస్తున్నటువంటి వైరసే అది. ఇప్పుడు కరోనా వచ్చింది, రేపు ఇంకొక వైరస్ వస్తుంది, లేదు ఇంకొక వైరస్ వస్తుంది. ఇక్కడ దానికి మందు కనుక్కోవడం కంటే కూడా మన రెసిస్టెన్స్ పెంచుకోవడమే ముఖ్యము. రెసిస్టెన్స్ పెంచుకోవడం అంటే మన శారీరక, మానసిక, నేచర్ మీద ఏదైతే ఉంటుందో నేచర్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్ మనం పాటించి మన రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం వల్లనే మనం కరోనా తగ్గించుకోగలం. కానీ ఇతరత్ర ఇంకా మార్గాలు లేవు అని తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. నమస్తే.